అవినీతి మరక అనేది అంటని వాడు ఒక దార్శనికుడు. ఈ రోజు నా కూతురు అమెరికాలో ఉంది, నా కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు, నా కొడుకు హైదరాబాద్ లో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు, నా కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అని గర్వపడే ప్రతి తల్లిదండ్రులు వెనకాతల ఒక అదృశ్య శక్తిలా ఉండే ఒక దార్శనిక వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒక్కసారి మనం అవన్నీ కలిపి ఎవరిలో ఉన్నాయి అనుకుని మనం ఆలోచించేస్తే కరెక్ట్గా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి రూపం మనందరికీ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 74 సంవత్సరాల వయసులో ప్రజలకేదో మంచి చేయాలని తపంతో తను ఉంటారో ఉండరో కూడా తెలియకపోయినా ఉండరని తెలిసినా 2040కి ఒక విజన్ డాక్యుమెంట్ని ప్రతిపక్షంలో ఉండి 2040కి మనం ఇది చేస్తే రాష్ట్రం మన మొట్టమొదటి ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది అని చెప్పి ప్రతిపక్షంలో ఉండి ఒక బాధ్యతాయుత ప్రతిపక్ష నాయకుడిగా ఒక విజన్ ని చూపించగలిగే సత్తా ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తిని 36 రోజుల క్రితం అక్రమంగా అరెస్టు చేసి అక్రమంగా రిమాండ్ కు పంపించి 36 రోజుల నుంచి ఒక జుడిషియల్ కస్టడీలో ఉండడం అన్నది మనందరం కూడా చూస్తున్నాం. ముఖ్యమంత్రి సీటుకో ఎంపీ సీటుకో అడ్డొస్తాడని సొంత బాబాయనే గొడ్డలు వేటు వేసి వేయించిన పరిస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి 4.5 సంవత్సరాల కాలముగా అతను చేస్తున్న ప్రతి అవినీతి గురించి, ప్రతి అక్రమం గురించి, ప్రతి దౌర్జన్యాల గురించి, అక్రమాల గురించి ఏకరువు పెడుతున్న చంద్రబాబు నాయుడు గారిని గాని లోకేష్ గారిని గాని టార్గెట్ ఎందుకు చెయ్యకూడదు? ఎస్, టార్గెట్ చేశారు. ఎన్ని రకాలుగా టార్గెట్ చేశారంటే మొట్టమొదటిగా ఆయన బయటికి రాకుండా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళు కట్టారు. తర్వాత వాళ్ళ తాలూకా గూండా ఎమ్మెల్యేల చేత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేయించారు. కర్రలతోని కత్తులతోని దాడి చేయించారు. అది కట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లు రువించారు. చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకు రాకుండా బస్సుల మీద రాళ్లు వేశారు. ఇవన్నీ కాదు, ఇంకా వాళ్ళు కసి తీరక చంద్రబాబు నాయుడు గారిని ఆపాలి అనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక హత్యా ప్రయత్నం కేసు పెట్టారు. వీళ్ళు తిరిగి హత్య చేయడానికి ప్రయత్నం చేసి హత్యాయత్నం కేసు పెట్టారు. అది కూడా చాలదన్నట్టుగా ఈ సైకో ముఖ్యమంత్రి, ఈ సైకో